ఓం శాంతి. ఒకటి పన్నెండు ఎనభై మూడు ఈ తారీఖున నిరాకారుడైన శివపరమాత్మ గుల్జార్ దాది శరీరంలోకి వచ్చి తెలియచేసినటువంటి అవ్యక్త మహావాక్యాలు. ఈరోజు బాప్దాద అతి స్నేహి మరియు గారాభమైన పిల్లల్ని చూస్తున్నారు. మనమెవరు? బాబాకి అతి స్నేహి మరియు గారాభమైన పిల్లలం. ప్రతి ఒక్కరూ అతి స్నేహంతో కలయిక జరుపుకోవటానికి మీ ఇంటికి చేరుకున్నారు. ఈరోజు ఎక్కడికి వచ్చారు అంటున్నారు బాబా మీరు? మీ ఇంటికి మీరు వచ్చారు. ఎందుకు వచ్చారు ఈ ఇంటికి? అతి స్నేహంతో బాబాని కలుసుకునేటందుకు మీ ఇంటికి వచ్చారు. ఈ భూమిని మీ ఇల్లు లేదా దాత ఇల్లు అంటారు. బాబా ఇల్లు అంటే ఏంటి? మన ఇల్లు. బాబా ఇల్లు అంటే దాత ఇల్లు. మీరు ఎక్కడికి వచ్చారు? దాత అయిన శివబాబా ఇంటికి వచ్చారు, మీ ఇంటికి వచ్చారు. ఎందుకు వచ్చారు? బాబాని కలుసుకునేటందుకు వచ్చారు. ఎవరు మీరు? బాబాకి అతి స్నేహి మరియు గారాభమైన పిల్లలు. ఈ మధురమైన ఇంటికి మహిమ ఇది. బాబా ఇల్లంటే మనకెంతో మధురమైన ఇల్లు. మధురమైన ఇంటిలో మధురమైన పిల్లలతో మధురమైన తండ్రి కలుసుకుంటున్నారు. మధువనం అంటాం కదా మనం, మధురమైన ఇల్లు. మధురమైన పిల్లలు మీరు మధురమైన తండ్రిని కలుసుకునేటందుకు వచ్చారు. ఈరోజు బాబా ప్రతి ఒక్కరి మస్తకంలో మూడు రేఖలు చూస్తున్నారు. బాబా ఏం చూస్తారు? దేహాన్ని చూడరు, ఆత్మని చూస్తారు. చదువు ఏం చదివిది? ఆత్మిక చదువు. ఆత్మకే చదువు చెప్తారు. ఆత్మలో ఇంకా ఏం చూస్తారు? భాగ్యాన్ని చూస్తారు. మస్తకంలో రేఖలు చూస్తారు బాబా. జ్యోతిష్యులు ఏం చేస్తారు? చేతిలోని రేఖలు చూసి లౌకిక అదృష్టాలు చెప్తారు. ఆయుష్, సంతానము, విద్య, ఉన్నత పదవి, ఆరోగ్యము, సంబంధాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ చెప్తారు చేతిలోని రేఖలు చూసి. పరమాత్మ మస్తకం అంటే ఆత్మలో ఉన్న రేఖని చూస్తున్నారు. ఈ ఆత్మ ఎంతవరకు భాగ్యం తయారు చేసుకుంటుంది అని బాబా మస్తకంలోని రేఖలు చూస్తున్నారు. ప్రతి ఒక్కరి మస్తకంలో మూడు రేఖలు ఉన్నాయి. ఎందుకంటే అందరూ పిల్లలే, అందరూ అధికారులే. బాబా పిల్లలందరూ స్వర్గానికి అధికారులే, కానీ వాళ్ళు తయారు చేసుకున్న భాగ్యం అనుసారంగా కొందరు ఉన్నత పదవి పొందుతారు స్వర్గంలో, కొందరు సామాన్య పదవి పొందుతారు. పిల్లల అదృష్టం నెంబర్ వారీగా తయారవుతుంది. దేవుడు నాకు ఇంతే అదృష్టం ఇచ్చాడు అని ఎప్పుడు అనకూడదు మనం. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కొంచెమే ఇవ్వరు, ఆయన దగ్గర ఎప్పుడు లోటు ఉండదు.
ఆ కొంచెం మాత్రమే పొందేలాంటి మంచి పనులు కొంచెమే చేసుకుందాం మనం. కాబట్టి మనమే కొంచెం తీసుకుంటున్నాం కానీ భగవంతుడు ఎప్పుడు కొంచెం అభాగ్యం ఇవ్వరు. అలాగే దేవుడు మీకు అంత అదృష్టాన్ని కలగజేశాడండి, మాకేముంది అదృష్టం, మాకంత అదృష్టం లేదు అంటారు. అలా దేవుడు ఒకరిని రెండు కళ్ళతో చూసి, ఇంకొకరిని దూరంగా చూసి, ఒకరిని ఎక్కువగా చూసి, ఒకరిని తక్కువగా చూస్తే ఆయన భగవంతుడు ఎందుకు అవుతారు? భగవంతుడు విశ్వంలో ఉన్న ఆత్మలందరినీ తన పిల్లలుగానే చూస్తారు. విశ్వంలో ఉన్న ఆత్మలందరికీ భాగ్యం తయారు చేసుకోవటానికి ఏం చేయాలో జ్ఞానం చెప్తున్నారు. కానీ విన్నవాళ్ళు కొందరే, విన్నవాళ్లలో కూడా తయారైన వాళ్ళు ఇంకా కొందరే. ఇలా ఎవరు చేసుకున్న కర్మలనుసారంగా వారికి అదృష్టం తయారవుతుంది. బాబా తయారు చేయటం మాత్రం నెంబర్ వన్గానే తయారు చేస్తారు, కానీ బాబా చెప్పినట్లుగా నడుచుకునేటటువంటి శక్తిని ధారణ చేయటం బట్టి పిల్లలు నెంబర్ వారీగా అవుతారు. కొంతమంది పిల్లల అదృష్టం సుఖము యొక్క అధికార రేఖ చాలా స్పష్టంగా లోతుగా ఉంది. ఎన్ని పరిస్థితులు వచ్చినా, దుఃఖాన్నిచ్చే అలలు ఎన్ని వచ్చినా దుఃఖం అనే మాటకి అర్థం తెలియని వారిగా ఉన్నారు. కొందరు అదృష్టం ఎలా ఉందంటే దుఃఖాలు లేకుండా లేదు, దుఃఖం యొక్క పరిస్థితులు ఉన్నాయి పిల్లలకి, కానీ వాళ్ళకి మాత్రం దుఃఖం లేదు. ఈ ప్రపంచంలో ఉన్నందుకు, శరీరంలో ఉన్నందుకు, శరీర సంబంధికులతో కలిసి ఉన్నందుకు శరీరానికి కష్టాలు, అనారోగ్యము, ధనంలో లోటుపాట్లు, కుటుంబ సంబంధికులతో గొడవలు లేదా కొన్ని మనస్పర్ధలు లేదా పరివారంలో మనస్పర్ధలు ఇవన్నీ వస్తూ ఉంటాయి, రావనేమి లేదు. కానీ వీటిలో మీ స్థితి ఏ విధంగా ఉంది? అదృష్టవంతులైన పిల్లలు ఎలా ఉన్నారంటే దుఃఖమయ పరిస్థితుల్లో కూడా బాబాని తోడు పెట్టుకుని దుఃఖం యొక్క అనుభూతికి అతీతంగా, దుఃఖం అంటే ఏమిటో తెలియకుండా సుఖసాగరుని ఒడిలో ఉంటున్నారు. బాబా స్మృతియే బాబా ఒడి. సుఖసాగరుడు ద్వారా లభించిన అధికారం ద్వారా దుఃఖం యొక్క పరిస్థితుల్లో కూడా, ఓహో మధురమైన డ్రామా, ఓహో ప్రతి ఒక్క పాత్రధారి యొక్క పాత్ర అనే జ్ఞాన ప్రకాశం యొక్క అధికారం ద్వారా, సంతోషం ద్వారా దుఃఖాన్ని సుఖంలోకి పరివర్తన చేసుకుంటున్నారు. పరివర్తన శక్తి అని ఒకటి ఉంటుంది, ఇది అష్టశక్తుల్లో మనకి చెప్పరు. ఈ పరివర్తన శక్తిలో మొదట స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి, సంస్కారాలని పరివర్తన చేసుకోవాలి, విశ్వాన్ని పరివర్తన చేయాలి. అంతేకాదు నెగిటివ్ అశుభ విషయాల్ని శుభంలోకి మార్చుకోవాలి. కాబట్టి ఎవరైతే నెంబర్ వన్ అదృష్టవంతులైన పిల్లలు ఉన్నారో వాళ్ళు సుఖసాగరుని యొక్క స్మృతిలో దుఃఖం యొక్క పరిస్థితుల్లో కూడా ఓహో మధురమైన డ్రామా, ఓహో ప్రతి ఒక్క పాత్రధారి యొక్క పాత్ర అని జ్ఞానం యొక్క ప్రకాశాన్ని ఉపయోగించి దుఃఖాన్ని సుఖంలోకి మార్చుకుంటున్నారు. దుఃఖం అంటే అంధకారం. ఈ దుఃఖం అనే అంధకారాన్ని తొలగించే ప్రకాశం ఏది? జ్ఞానం. జ్ఞానం ఏం చెప్తుంది?
దుఃఖం యొక్క పరిస్థితుల్లో కూడా ఓహో డ్రామా ఓహో, ఓహో బాబా ఓహో, ఓహో నేను ఓహో, ఇదే పాట పాడుకోండి అంటున్నారు బాబా. అయ్యో నాకు అనారోగ్యం వచ్చేసింది, అయ్యో నాకు ఇలాంటి కష్టం పెట్టేశాడు బాబా, ఇలా అయ్యో అయ్యో అనేవారిగా కాదు, ఓహో ఓహో అనేవారిగా ఉండాలి. అదృష్టం అంటే అది. వీళ్ళు జ్ఞానయోగాల శక్తితో తమ దుఃఖాలని పరివర్తన చేసుకోవటమే కాదు, ఇతరుల యొక్క దుఃఖాలను కూడా పరివర్తన చేస్తున్నారు. ఎవరైనా బాధపడితే ఎందుకు మీరు ఇలా బాధపడతారు, ఇలా అనుకోండి, మీ దుఃఖం దూరం అవుతుందని చెప్పి వాళ్ళకు కూడా జ్ఞాన యోగాల ప్రకాశాన్ని అందించి దుఃఖము అశాంతి అనేటటువంటి అంధకారం నుండి విడిపించేవారిగా ఉంటారు. ఇలాంటి పిల్లలు 1 అదృష్టవంతులన్నమాట. వాళ్ళకి దుఃఖం వచ్చినా ఓహో డ్రామా ఓహో, ఓహో బాబా ఓహో, ఓహో నేను ఓహో అనే అంటారు తప్ప అయ్యో అయ్యో బాబా నాకు సహాయం చేయలేదు, నేను ఇంత చేశాను అని దేవుడి మీద నింద వేయరు. ఇది పాత శరీరం, ఎందుకు పనికిరాంది ఇది అని దేహం మీద నింద వేయరు. వాళ్ళు అలా చేశారు అందుకే ఇలాగయ్యింది అని చెప్పి ఎవరి మీద కూడా నింద వేయరు. జ్ఞానశక్తితో మార్చుకుంటారు. ఏదైతే జరగాల్సి ఉందో డ్రామానుసారం ఈ కష్టం వచ్చింది. కష్ట సమయంలో బాబా మనల్ని ఏ ఏ స్థితిలో ఉండమన్నారో చెప్తారు. ఆ స్థితులు సాధించుకుని అది క్రాస్ చేసేస్తారు, దాటేస్తారు, ఆ పరిస్థితిని దాటేస్తారు. కాబట్టి పరిస్థితి అంటే మనకు అనారోగ్యం రావచ్చు, లౌకిక అలౌకిక పరివారంలో స్వభావ సంస్కారాల ఘర్షణ రావచ్చు, ధనంలో లోటుపాట్లు రావచ్చు, ప్రకృతి యొక్క సాధనాలు సమయానికి అందక కష్టాలు రావచ్చు, ఏమైనా రావచ్చు. కానీ అనారోగ్యంగా ఉంటే ఎలా ఉండాలో చెప్పారు, ఎవరైనా మీకు శాపం ఇస్తుంటే ఎలా ఉండాలో చెప్పారు, ఎవరైనా మిమ్మల్ని వ్యతిరేకిస్తుంటే ఎలా ఉండాలో చెప్పారు బాబా, ధనంలో లోటు వస్తే ఎలా ఉండాలో చెప్పారు. ప్రతిదానికి బాబా శ్రీమతం అనేది ఉంది, యుక్తి అనేది ఉంది. ఆ యుక్తి పాటించుకుంటూ ఆ పరిస్థితిని దాటేయాలి బాబాని తోడుగా పెట్టుకుని. ప్రతిసారి బాబా నాకు ఈ కష్టాలు రానివ్వకుండా చేసే అనకూడదు, బాబా నువ్వు దాటించే అంటే కుదరదు, బాబా తప్పకుండా దాటిస్తారు, బాబా తప్పకుండా చేపట్టుకుంటారు, బాబా తప్పకుండా మన దుఃఖాన్ని తగ్గిస్తారు. కానీ ఈలోపు మనమేం చేయాలి? మురళి అనే మందు, యోగం అనే మందు, సంతోషం అనే మందు, ఆశీర్వాదాలు అనే మందు వేసుకుంటూ ఉండాలి. మనం అది నేర్చుకోనప్పుడు పాఠం రిపీట్ అవుతుంది, పరీక్ష రిపీట్ అవుతుంది. పాఠం వచ్చే వరకు పిల్లలు స్కూల్లో హోంవర్క్ ఇచ్చినప్పుడు అది సరిగ్గా చేయకపోతే మళ్ళా చేసుకురా అంటారు. అలాగే మనం పాఠం చదువుకుంటున్నాం, ఇవన్నీ విషయాలు కాదు, ప్రత్యక్ష పరీక్షలు. మనలో సహనశీలత లేదనుకోండి, ఎవరైనా అవమానం చేయగానే రియాక్ట్ అయిపోతాం. మనం రియాక్ట్ అయిపోతాం, వాళ్ళు ఇంకా అంటూ ఉంటారు. నువ్వు సహనశక్తి నేర్చుకోనంత వరకు మళ్ళీ 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 అంటారు మిమ్మల్ని. ఎందుకంటే పాఠం చదువుకోలేదు, పరీక్ష మళ్ళా మళ్ళా పెడుతున్నారు. మళ్ళా మళ్ళా రాస్తారు కదా పిల్లలు పరీక్షలు, ఫెయిల్ అయ్యారు మళ్ళా రాస్తారు, అదే క్లాస్లో ఉండిపోతారు. అదే పాస్ అయిపోయారు, పాఠం బాగా చదువుకున్నారు, క్లాస్ మారిపోతుంది. మరి పురుషార్థం ఎలాగా ఉన్నతి జరుగుతుంది మనకి? పరీక్షలు వచ్చినప్పుడే. ఎవరైనా అవమానించినా పరీక్ష, దేహానికి అనారోగ్యం వచ్చినా పరీక్ష, స్వభావ సంస్కారాల వలన వ్యతిరేకత వచ్చినా పరీక్ష, చదువుకోవాల్సిన పాఠం ఏదో ఉంటుంది. బాబా నువ్వే దాటించు, నువ్వే చేయించు అని అంటారు. అది ఎలాగూ ఉంటుంది. బాబా ఎలాగూ సహాయం చేయటానికి బంధించబడ్డారు, ఆయన ఏం చేయాలో తిరిగి ఆయనకి చెప్పక్కర్లేదు మనం. బాబా ఈ పరిస్థితుల్లో నేను ఏం పాఠం చదువుకోవాలి, నా స్థితిని ఎలా ఉంచుకోవాలి, నేనేం చేయాలని అడగాలి బాబాని.
బాబా చెప్పినట్లుగా మనం ఉన్నాం అనుకోండి, మనం బాబాను సహాయం చేయనక్కర్లేదు, ఆయన సహాయం చేస్తారు. అనారోగ్యం వచ్చినప్పుడు బాధపడకు, బాధపడితే ఉన్న మందా, బాధపడితే రోగం పెరుగుతుంది అని చెప్పారనుకోండి, ఆ బాధను జయించాలి మనం. జయించినప్పుడు బాబా మన అనారోగ్యాన్ని తగ్గిస్తారు. బాబా నువ్వు తగ్గించు, నువ్వు తగ్గించు అని ఒక 1000 సార్లు మనం చెప్పక్కర్లేదు. బాబా ఏం చెప్పారు? బాధపడకు, బాధపడితే ఇంకా పెరుగుతుంది రోగం, ఏడిస్తే పెరుగుతుందంట. ఏదో మీకు బాధ అనిపించింది, దుఃఖం వచ్చింది, అంతే, అక్కడితో ఆగిపోవాలి. ఇంకా అదే లోకం దుఃఖంలోకి వెళ్ళిపోకూడదు. దుఃఖంలోకి వెళ్ళిపోతే ఏమవుతుంది? మీ లోపల ఉండే, శరీరంలో ఉండే శక్తి కూడా తగ్గిపోతుంది, దాంతో ఈ రోగం ఇంకా పెరిగిపోతుంది. అందుకని బాబా ఏడవద్దన్నారంటే ఏడవకూడదు, అంతే. ఒకవేళ ఏడిపి వచ్చేస్తుంది, మనకి వచ్చేసింది, అక్కడితో ఆపేయాలి. బాధ ఎక్కువైంది, ఓర్చుకోలేకపోతున్నారు, ఏడుపు వచ్చింది, సహజ ప్రక్రియ అది. బాధ ఎక్కువైనప్పుడు ఏడుపు వస్తుంది, ఏడుపు వచ్చింది, అంతే, అక్కడితో అయిపోవాలి. అప్పుడు బాబా సహాయం చేయండి అని అడగక్కర్లేదు. మీరు ఈ స్థితిలో ఉన్నప్పుడు బాబా సహాయం ఆటోమేటిక్, తన పని తాను బాబా చేస్తారు. ఆయన ఏం పని చేయాలో మనం ఆయనకి చెప్పక్కర్లేదు. మనమేమనుకోవాలంటే, నేను ఎలాంటి స్థితిలో ఉండాలి, ఇప్పుడు అవమానం చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి, వ్యతిరేకిస్తున్నప్పుడు ఎలా ఉండాలి, అగౌరవం చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి, అనారోగ్యం వచ్చినప్పుడు ఎలా ఉండాలి అని బాబా మురళిలో ఏవైతే చెప్పారో ఆ పాఠాలని చదువుకుంటూ మనల్ని మనం మార్చుకుంటూ ఆ స్థితుల్ని అభ్యాసం చేసుకున్నప్పుడు అది అలా దాటేస్తున్నట్టు దాటేస్తాం. దాటేయటమే కాదు, నెంబర్ ముందుకెళ్ళిపోతుంది మనది, నెంబరు ముందుకెళ్ళిపోతుంది, అనుభవీమూర్తి అయిపోతాం. బాబాకి అంటే, బాబా అంటే ఏంటి, సంపూర్ణ స్థితి. పిల్లలు ఇక్కడికి ఇది ఒక పెట్టుకుంటారు కదా, ఒక గమ్యం పెట్టుకుంటారు, ఇక్కడికి ఎవరు ముందు చేరుకుంటారో పోటీ అంటారు. అలాగే మనం అక్కడ బాబాను పెట్టుకున్నాం, బాబా దగ్గరికి చేరుకోవాలి. బాబా దగ్గరికి చేరుకోవటం అంటే ఏంటి, సంపూర్ణ స్థితి, బాబాలాగా తయారవ్వాలి. ఎన్ని అడ్డంకులు వచ్చేస్తుంటాయి మధ్య మధ్యలో, ఎన్ని మీరు దాటేస్తుంటారో సంపూర్ణతకు దగ్గరగా వెళ్ళిపోతారు. అడ్డంకులు వచ్చినాయని మీరు ఆ స్థితులు కనుక ధారణ చేసుకోకపోతే ఏమైపోతారు, ఎక్కడో అక్కడే ఉండిపోతారు. సంగమిక సమయం వెళ్ళిపోతుంది, మనకు అంతే తయారు చేసుకున్న వాళ్ళం అయ్యాం. అందుకని నేను ఎక్కడికక్కడ దాటాలి, దాటాలంటే ఎప్పటికప్పుడు మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అప్డేట్ చేసుకోవటం అంటే ఏంటి, ప్రతిరోజు నిన్ను నువ్వు మార్చుకో బాబా చెప్పిన విధంగా. నేను ఇంకేం మారాలి, నేను చాలా మారిపోయాను కదా అనుకోకూడదు, ఇంకా మారాలి. బాబా చెప్పినట్లుగా ఇంకా 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 నేర్చుకోవాలన్నమాట. ఇది ఎవరిలో ఉండేది, బ్రహ్మబాబాలో ఉండేది. బ్రహ్మబాబా నిత్యం ఏమనుకునేవారు, నేను విద్యార్థిని, విద్యార్థి అంటే నేర్చుకునేవారు, నేను టీచర్ని, నేను ఇన్ఛార్జ్ని, నేను యజమానిని అనుకోలేదు బ్రహ్మబాబా ఎప్పుడు. నేను ఈ సంస్థకి వ్యవస్థాపకుణ్ణి అనలేదు. ఏమన్నారు, నేను విశ్వసేవాదారిని, నేను విద్యార్థిని. ఏమన్నారు, నేను నిమిత్తం మాత్రం. ఎందుకని, ఈరోజు బాబా ఏం చెప్పారు, నిమిత్తం అనుకుంటే నువ్వు వంగి ఉంటావు, నమ్రత వస్తుంది నీలో, నిరహంకారిగా ఉంటావు నిమిత్తం అనుకుంటే. అదే యజమాని అనుకోండి, అహంకారం వస్తుంది, నేను నాది అనేది వస్తుంది. అందుకని నిమిత్తంగా అనుకోండి, నమ్రచిత్తులుగా ఉంటారు, నిరహంకారిగా ఉంటారు అని చెప్పారు బాబా. కాబట్టి పరిస్థితులు అనేవి ఏ రకంగానైనా వస్తాయి, కానీ నెంబర్ 1 అదృష్టవంతులైన పిల్లలు ఎలా ఉంటారంటే, దానికి అనుకూలంగా స్థితిని తయారు చేసుకుని సుఖ సాగరుని యొక్క ఒడిలోకి వెళ్ళిపోయి దుఃఖాన్ని పరివర్తన చేసుకుంటారు. వాళ్ళు స్వయం పరివర్తన చేసుకోవటమే కాదు, ఇతరులకు కూడా చెప్తారు. ఎవరైనా బాధతో బాధలు చెప్పారనుకోండి, ఇలా ఉండండి, ఇలా చేయండి అని ఇతరులకు కూడా చెప్పి, జ్ఞాన యోగాల యొక్క ప్రకాశంతో దుఃఖము అశాంతి అనే అంధకారాన్ని దూరం చేస్తారు, చేసుకుంటారు, చేస్తారు. ఎందుకంటే ఇక్కడ బాబా మనకి 2 పనులు చెప్పారు, ఒకటి మీరు చేయండి, 2 వాళ్ళ చేత చేయించండి. చేస్తూ ఉండాలి, చెప్తూ ఉండాలి. వాళ్ళు నెంబర్ 1 అదృష్టవంతులు. వీళ్ళ గుర్తు ఏంటంటే విజయం, వీళ్ళని ఏ పరిస్థితి వెనక్కి లాగలేదన్నమాట. ఎందుకంటే బాబా శ్రీమతం చెప్పినట్టుగా స్వయాన్ని పరివర్తన చేసుకుంటూ వెళ్ళిపోయారు.
కాబట్టి వీళ్ళని ఏ పరిస్థితి కూడా ఆపలేదు. విజయం వీళ్ళ యొక్క గుర్తు ఏంటంటే నెంబర్ వన్ అదృష్టవంతులు జ్ఞాన యోగాలతో ప్రతి పరిస్థితి పైన విజయం పొందేసి ముందుకెళ్ళిపోతారు. వీళ్ళని ఎవరు కూడా ఆపలేరు. ఇక రెండవ వాళ్ళు, రెండవ రేఖ శాంతి, ఒకటి సుఖం. నీకెన్ని దుఃఖం వచ్చినా సుఖసాగరుని సంతానంగా భావించి దుఃఖాన్ని సుఖంలోకి మార్చుకుని సదా సుఖస్వరూపంగా ఉండాలి. అదొక రేఖ. ఇంకొక రేఖ శాంతి. శాంతి యొక్క రేఖ ఎలా ఉంది? మనసు ఎప్పుడు అశాంతి అవుతుంది? మనల్ని అలజడి చేసేవి కొన్ని కొన్ని ఉంటాయి. ఎవరైనా అవమానం చేశారు, అలజడి పొందుతున్నాం. ఎవరైనా ఏదన్నా అన్నారు, అలజడి అవుతున్నాం. లేదా మనకి ఇష్టమైన వాళ్ళకి ఎవరికైనా హెల్త్ బాగాలేదని తెలిసింది, అలజడి అయిపోతున్నాం. అక్కడ వాళ్ళు బాగానే ఉన్నారు, ఇక్కడ మనం అలజడి అయిపోతున్నాం. నువ్వు అలజడి అవ్వాలా, సహాయం చేయాలంటే నువ్వు అలజడి అవ్వాలా, శక్తినివ్వాలా. ఎప్పుడు అలజడి అవుతుంది? ఆత్మ, ఆత్మకు ఆత్మతో కనెక్ట్ అయిపోయినప్పుడు. మనం కనెక్ట్ అవ్వాల్సింది ఎవరికి? బాబాతో. ఈ అశాంతి, మనసుకు అశాంతి ఎక్కడి నుంచి వస్తుంది? మనసులో పెట్టుకోకూడని విషయాలు మనసులో పెట్టుకోవటం వలన, మనసు వెళ్ళకూడని వైపుకి మనసు వెళ్ళటం వలన అశాంతి వస్తుంది. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ, మనసు వెళ్ళకూడదు, బాబా మీద ఉండాలి. ఎటో వెళ్తుంది అది. అలాగే మనసులో పెట్టుకోకూడని విషయాలు ఉంటాయి, అవి మనసులో పెట్టుకోవటం వలన ఏం కోల్పోతాం మనం? ముందు మనశ్శాంతి కోల్పోతాం. అలాగే ఇతరుల పైన సంపాదన వైపు కళ్ళు వెళ్ళినప్పుడు, ఇతరులు భాగ్యం చూసుకుని వరం లేనప్పుడు ఇంకెళ్ళకి మనశ్శాంతి ఉంటుందా? ఉండదు. కాబట్టి శాంతి మన నుంచి ఎప్పుడు దూరంగా వెళ్ళిపోలేదు, శాంతిని మనమే దూరంగా పెట్టుకున్నాం. ఎందుకంటే మనసులో పెట్టుకోకూడని విషయాలు మనసులో పెట్టుకోవటం వలన, మనసు వెళ్ళకూడని చోటకి మనం మనసుని కనెక్ట్ చేయటం వలన ఏమైంది? మనసుకి ఏదైతే సహజంగా శాంతి ఉండాలి, మనసా పవిత్రత ఎప్పుడైతే కోల్పోతామో మనం, అప్పుడు మనసుకి ఏదైతే సహజ శాంతి ఉండాలో అది కోల్పోయాం. కాబట్టి అపవిత్రత, పవిత్రత అనేది చాలా గుహ్యమైన విషయాలు. వ్యర్థం కూడా అపవిత్రతే. వ్యర్థ విషయాలు మనసులో పెట్టుకోండి, మీకు శాంతి ఎలా ఉంటుంది? మీ మనసు ఎంతసేపు ఇంకొకళ్ళ మీద పెట్టండి, మీ మనసు శాంతిగా ఎలా ఉంటుంది? అదే మనసు బాబా వైపు పెట్టండి, శాంతి ఎందుకు రాదు? మనసును ఎప్పుడు పవిత్రంగా ఉంచుకోండి. అంటే ఎక్కడికక్కడ వేస్ట్ విషయాలు, అశుద్ధమైన విషయాలు వినకూడదని బ్రేక్ చేసుకోండి. మీరు మీ మనసు యొక్క శాంతి ఎందుకు డిస్టర్బ్ అవుతుంది? రెండవది శాంతి, దీని గురించి చెప్తున్నారు బాబా. శాంతి అంటే స్వధర్మం, మన ధర్మం ఇది. ధర్మం గురించి ఏం చెప్తారు? భూమి బద్దలైనా ధర్మాన్ని వదలకూడదు. ధర్మపితలు ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ చాలా హింసలు పెట్టారు చూడండి కావాలంటే. యేసుక్రీస్తుని ఏమని చెప్పారు? నువ్వు దేవుడు బిడ్డను కాదని చెప్పు చాలు, నిన్ను వదిలేస్తాం, నిన్నేమీ చేయమన్నారు. నేను అలా చెప్పను అన్నాడు అతను. నువ్వేమైనా చేసుకో కానీ నేను అలా చెప్పను. ధర్మానికున్న మహిమ ఏంటంటే భూమి బద్దలైపోని మన ధర్మం వదలకూడదు. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, లౌకికం కదా, ఇలాంటి మాటలు చెప్పకూడదు. ధర్మం అంటే ధర్మమే. భూమి బద్దలైనా ధర్మం వదిలిపెట్టకూడదు. అది దాని అది ఏ ధర్మం మొదట? అసలు మనం ఏ ధర్మానికి చెందిన వాళ్ళం? హిందూ ధర్మానికి చెందిన వాళ్ళమా? ఏ ధర్మానికి చెందిన వాళ్ళం మనం? ముందు ఎవరు ఏ ధర్మ ప్రబోధాలు వింటున్నప్పటికీ అందరి స్వధర్మం ఒకటే, అదే శాంతి. శాంతియే మీ స్వధర్మం అని బాబా చెప్పారు. ముందు ఈ ధర్మంలో మనం ఉండాలి, ఏ పని చేయాలన్నా. అందుకే శాంతిగా ఉండి బాబాని స్మృతి చేసి అప్పుడు ఆ పని మొదలు పెట్టండి అంటారు. ముందు మన ధర్మంలో మనం స్థితులవ్వాలి. మన ధర్మంలో మనం ఉన్నప్పుడు
ధర్మశక్తి మనలో నిండుతుందన్నమాట. శారీరక శక్తి వేరు, బాహుబలం అది, యోగబలం వేరు, ధారణాబలం వేరు. ధారణాబలాన్ని బాబా ధర్మశక్తి అంటారు. ఇక్కడ నువ్వెంత ధారణ చేస్తావో, సహించావు, నీకేం నష్టం వచ్చింది, ధారణ జరిగింది. వంగావు, మలుచుకున్నావు నేను నువ్వు, నీకేం నష్టం వచ్చింది, ధారణ జరిగింది, ధర్మశక్తి నీలో నిండింది. ఇక్కడ ఎంత ధర్మం నీలో పెట్టుకుంటావు, కూరి 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 పెట్టుకుంటావో ధర్మాన్ని, అంటే ఎంతన్నా సరే సహించుకుంటున్నావు, ఎంతన్నా సరే మలుచుకుంటున్నావు, ఎంతైనా సరే ఓర్చుకుంటున్నావు, ఎంతైనా సరే తట్టుకుంటున్నావు, ఆత్మలో ఏమవుతుంది? ఎలాగైతే పిల్లర్ వేసేటప్పుడు కాంక్రీట్ అదంతా వేసేసినప్పుడు ఒక కర్ర పెట్టి కోరతారు, ఎంత కోరతారో అంత గట్టి పడుతుంది అది. ఈ శక్తుల్ని గుణాలని ధారణ చేయటంలో ఈ పరిస్థితులు ఎంత మనల్ని కోరుతాయో అంత మనం గట్టిపడతాం. నష్టమేం లేదు ఇందులో. నేను ఎందుకు సహించుకోవాలి, ఎందుకు సహించుకోవాలి అని ఒకసారి మీరు తిరగబడండి, అంతే. ఏం లేదు అక్కడ, ఇంకా ధారణ లేదు, యుద్ధం మాత్రం ఉందంతే. మన ధారణ ఏమైపోయింది, ఇంకా ధారణాశక్తి ఏం జమైంది నీకు? సహించుకో, సంతోషంగా సహించుకో. ఎంతో ధర్మశక్తి మీలోకి నిండిపోయింది. ఈ ధర్మశక్తే రాజ్యశక్తి. ఎంత దివ్య గుణాల ధారణలో మనం స్ట్రాంగ్గా ఉంటామో, శక్తుల్ని ధారణ చేయటంలో స్ట్రాంగ్గా ఉంటామో, లేని శక్తుల్ని కూడా బాబా నుంచి తెచ్చుకుంటూ ఉంటామో, అంతగా మనకి రాజ్యంలో ఉన్నతమైన పదవి లభిస్తుంది. ధర్మం గురించి మహిమ ఏంటి? ధర్మాన్ని వదలకూడదు, భూమి బద్దలైనా తల తీసేసినా ధర్మం వదలకూడదు. మీరు కూడా శాంతిని ఎప్పుడూ వదలకూడదు, సంతోషాన్ని వదలకూడదు, శాంతిని వదలకూడదు. అశాంతిని శాంతిగా చేసేవారు, సదా శాంతి యొక్క కిరణాలు స్వయం ద్వారా ఇతరులకు ఇచ్చేవారు, ఏది ఏమైపోయినా కానీ శాంతి యొక్క ధర్మాన్ని అధికారాన్ని వదలని వారు వీరు మొదటి నెంబర్. ఎంత దుఃఖం వచ్చినా సుఖ సాగరుని స్మృతితో దాన్ని సుఖంగా మార్చుకోమని చెప్తున్నారు బాబా. భూమి బద్దలైపోయినా కానీ మీ ధర్మాన్ని వదిలిపెట్టుకోండి అని చెప్తున్నారు బాబా. మీ గుణాలను వదిలిపెట్టుకోండి, మీ శక్తులను వదిలిపెట్టుకోండి, తెచ్చుకోండి, మీలోకి తెచ్చుకోండి, అవి ప్రయత్నించి మరీ తెచ్చుకోండి. పవిత్రత యొక్క టీవీ కనిపించాలి మనలో. మనం వేసుకున్న బట్టల్లోనో, మనం చేసుకున్న అలంకారంలోనో టీవీగా ఉండటం కాదు, ఇవి ఎప్పుడు సాధారణంగా ఉండాలి, సహజత్వానికి సమీపంగా ఉండాలి మనం. కానీ మన ఆత్మ మాత్రం టీవీ అంటే చెత్త చెత్త విషయాలు అనేవి మన మనసులో కానీ మాటలో కానీ కర్మలో కానీ రాణించుకోకూడదు మనం. ఏదైతే చాలా తక్కువ స్థాయి విషయాలు ఉంటాయో అవంటే మనకి చిరాకు రావాలి. తక్కువ స్థాయి విషయాలు ఉంటాయి కదా, అస్సలు అవి అసలు మనకి ఇష్టం అనిపించకూడదు. ఇప్పుడు మనకి ఏమి ఇష్టం అనిపించాలి బాబా? జ్ఞానము, గుణాలు, శక్తుల ధారణ, యోగబలం పెంచుకోవటం, ఇవన్నీ ఇవన్నీ మనకి ఇష్టం అనిపించాలి. అది గొప్ప టీవీ. ఈ రాయల్టీ ఆత్మిక రాయల్టీ, ఈ రాయల్టీ ఎంత వచ్చింది చూసుకోవాలి మనం. ఆ రాయల్టీలో ఉండాలి. ఆత్మిక రాయల్టీ ఉన్న ఆత్మలు చిన్న చిన్న వ్యర్థ విషయాలు పోగేసుకోరు, ఎవరిలోనే అవగుణాలు అలాగ మనసులో పెట్టుకోరు. ఎందుకంటే అవి వాళ్ళు పడేయాలనుకుంటున్న విషయాలు. పాడేసినవి తీసుకోవటం అసలు రాయల్టీయేనా? చిచ్చి అంటాం. అలాగే ఈ చీచీ విషయాలు మనకి చిచ్చిగా అనిపించాలి, అది ఆత్మిక రాయల్టీ. పవిత్రత యొక్క అలౌకిక వ్యక్తిత్వం. పవిత్రతని మన వ్యక్తిత్వంగా చేసుకోవాలి. పవిత్రత యొక్క టీవీ. మీరు ఇలాంటి భావాలు పెట్టుకోండి ఆత్మలో, మీ యొక్క ప్రకాశం మీ చుట్టూ కాంతి వలయం ఉంటుంది, అది మీ పవిత్రత వలన ఉంటుందన్నమాట. మీ చుట్టూ అది మీకు కనిపించదు. మీ లోపల పవిత్రత ఎంత బాగుంటుందో ఈ వలయం అంత మేర వెళ్ళిపోతుంది. కొంతమందిది
చాలా దూరం వరకు ఉంటుంది వాళ్ళ వైబ్రేషన్, అందులోపలికి అసలు ఏది ఎంటర్ అవదన్నమాట. అందుకని మనం గట్టిగా ఉండాల్సింది ఎందులో అంటే పాత సంస్కారాలని మార్చుకోన దాంట్లో కాదు. అపవిత్రత అంశ మాత్రంగా కూడా టచ్ అవ్వనివ్వనన్న దాంట్లో మనం గట్టిగా ఉండాలి, మొండిగా ఉండాలి. ఎప్పుడైతే పవిత్రత ఉంటుందో అప్పుడు మీకు శాంతి ఉంటుంది, ఎప్పుడైతే పవిత్రత ఉంటుందో అప్పుడు మీకు సుఖం ఉంటుంది. పవిత్రత ఎలాంటి శక్తి? అదే వ్యాధి నిరోధక శక్తి. పవిత్రతకి ఎంత మహిమ ఉందనుకుంటున్నారు? పవిత్రత అంటే వ్యాధి నిరోధక శక్తి. ఈ వ్యాధి నిరోధక శక్తితోటి మీరు ఇతరుల యొక్క రోగాలను కూడా ముందు ముందు తగ్గించవలసి ఉంటుందంటారు బాబా. అంటే పవిత్ర సంకల్పం మీరు చేస్తే అక్కడ వాళ్ళకి నెగిటివ్గా ఉన్నటువంటి అనారోగ్యం తగ్గిపోవలసిందే. కాబట్టి పెంచుకోవాల్సింది ఏంటి మనలో? పవిత్రత, శాంతి, సుఖము. మొదట సంఘమిగల్లో ఈ మూడు వారసత్వాలకి అధికారులుగా అవ్వాలి, అప్పుడు భవిష్యత్తులో స్వర్గ వారసత్వం. అందుకని దుఃఖాన్ని సుఖంలోకి మార్చుకోండి, అపవిత్రతని టచ్ అవనివ్వకండి, ఏది ఏమైనా మీ ధర్మంలోనే ఉండండి, శాంతిని వదిలిపెట్టకండి, మీకు దుఃఖం వచ్చిన సుఖసాగరుని ఒడిలోకి వెళ్ళిపోండి అని చెప్తున్నారు బాబా. అందరికంటే ఎక్కువ సంతోషం ఎవరికి ఉంటుందంటే నాకే ఉంటుంది అని అనుకోవాలి ఎవరికి వారు. అధికారి పిల్లలకి విశేష కలయిక యొక్క అధికారం ఇవ్వటానికి బాప్తాద కూడా రావాల్సి ఉంటుంది. బాబాని కలుసుకోవటానికి కొంతమంది అధికారులు, ఆ అధికారి పిల్లలు కలుసుకోవటానికి బాబా ప్రత్యేకంగా రావాల్సి ఉంటుంది అంటున్నారు బాబా. తండ్రికి పిల్లలంటే స్నేహం ఎక్కువ, పిల్లలకి తండ్రి కంటే స్నేహం ఎక్కువ? భగవంతుడికి మీ మీద స్నేహం ఎక్కువ, మీకు భగవంతుడి మీద ఎక్కువ? తండ్రికి పిల్లలంటే స్నేహం ఎక్కువ లేక పిల్లలకి తండ్రి కంటే స్నేహం ఎక్కువ? తెగిపోని స్నేహం ఎవరికి ఉంది? బాబా అయితే పిల్లల్ని తనకంటే ముందు పెడుతున్నారు, మొదట పిల్లలు అంటున్నారు. పిల్లలకి స్నేహం ఇవ్వకపోతే బాబా ఎవరికి ఇస్తారు? ముందు పిల్లలు, తర్వాత తండ్రి. తండ్రి ఎప్పుడు ఏం చేస్తారు? పిల్లల్ని ముందు నడిపిస్తారు. ప్రేమ అంటే ఇదే గుర్తు, ముందు పెట్టడం. నేను ముందనరు, కిందకి లాగరు, ఎవరిని తొక్కిపెట్టం, అణిచిపెట్టం, ఏం చేయం. సరే నువ్వే ముందుండు. తండ్రి పిల్లల్ని ముందు నడిపిస్తారు, ఎందుకంటే తండ్రికి అల్పకాలిక గౌరవాలు ఏం అవసరం లేదు. అలాగే ఎవరైతే అల్పకాలిక పేరు గౌరవాల్ని త్యాగం చేస్తారో వాళ్ళు నేనే ముందు ఉండాలని అనుకోరు, ఇతరుల్ని ముందు పెడతారు. సదా పిల్లల్ని ముందు నడిపిస్తారు, తర్వాత తండ్రి నడుస్తారు. అందువలన బాప్తాద కూడా ఇటువంటి పిల్లల్ని చూసి హర్షిస్తున్నారు. ఎలాంటి పిల్లలు? సుఖము, శాంతి, పవిత్రతని చక్కగా ఉంచుకుని బాబాని కూడా స్వయంకి సమర్పితం చేసుకున్న పిల్లల్ని చూసి బాబా హర్షిస్తున్నారు. తెగిపోని ప్రేమలో, స్నేహంలో, ప్రేమలో లీనమైపోయే పిల్లలు కూడా ఉన్నారు బాబాకి. ఒక్క బాబా తప్ప నాకెవ్వరు లేరు అని ఆయనతోటే తెగిపోనటువంటి ప్రేమ స్నేహం, ఆ ప్రేమ స్నేహంలో లీనమైపోయే పిల్లలు కూడా నాకున్నారంటున్నారు బాబా. అటువంటి పిల్లల యొక్క మాల కూడా ఉంది. మనం బాబాకి పూలమాల తీసుకొస్తాం అది కాదు, బాబా మాల గుచ్చుతున్నారు, అందులో పూసలు ఆత్మలు. ఇప్పుడు ఈరోజు బాబా ఏ మాల తయారు చేస్తున్నారంటే, నాతో తెగిపోని స్నేహం ఏ ఆత్మకు ఉంది, నా ప్రేమలో లీనమైపోయే ఆత్మ ఏది అని చెప్పి చూసి ఆత్మల యొక్క మాలను తయారు చేస్తున్నారు, పూసల మాల. దేశంలో ఉన్నా విదేశంలో ఉన్నా ఇటువంటి పిల్లలు ఉన్నారు బాబాకి. ఇలాంటి పిల్లలు, ఎలాంటి పిల్లలు? బాబా స్నేహంలో ప్రేమలో లీనమైపోయే పిల్లలు దేశంలోనే ఉన్నారంటే, భారతదేశంలోనే ఉన్నారు, విదేశాల్లో కూడా ఉన్నారు. అలాంటి పిల్లల యొక్క మాల ఈరోజు నేను తయారు చేస్తున్నాను అంటున్నారు బాబా. ఆ పిల్లలు ఎలా ఉంటారో తెలుసా?
ఆ మాలలోని పిల్లలు ఎలా ఉంటారో తెలుసా? వారికి బాబా మరియు సేవ తప్ప ఇక ఏ విషయము స్మృతిలో ఉండదు. వాళ్ళని ఎవ్వరూ ఆకర్షించలేరు, ఏది ఆకర్షించలేదు, ఎవ్వరు ఆపలేరు. వాళ్ళ కేవలం ఒకటే ధ్యాస ఉంటుంది, బాబా బాబా సేవ. ఇంకేమి ఆకర్షణలు ఉండవు. అలాంటి నా ప్రేమలో లీనమైపోయే పిల్లల యొక్క మాల నేను ఈరోజు తయారు చేస్తున్నాను అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఈ విధంగా సంపూర్ణ అదృష్టవంతులకి, సంపన్న అధికారాన్ని పొందే అధికారులకి, బాబా మరియు నేను అనే కంబైన్డ్ రూపంలో ఉండేవారికి, స్నేహ సాగరంలో ఇముడిపోయేవారికి, లక్కీ పిల్లలకి, లవ్లీ పిల్లలకి, భాగ్య విధాత వరదాత అయినటువంటి బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.